గా ఉండి నేను కూడా వస్తానని, నేను నిజంగానే నేను నేను అనుకోని అతిథిని ఈ ఫంక్షన్కి. అయినా నేను రాకపోతే ఇది ఇలా కనపడుతుంది కానీ వాళ్ళు ఇది అంటే సారీ సాయి తేజస్విని గారు ఈవిడ చాలా నిజంగానే లేడీస్ టైలరు వాటన్నిటిలోనూ అంత హుషారుగా మీరు ఎలా యాక్ట్ చేస్తారు, నన్ను ఎవడన్నా డౌట్గా ఉండుంటే నా క్యారెక్టర్ అదే అని చెప్పాల్సి వస్తుంది. ఇది ఇంత బాగా యాక్ట్ చేస్తుందంటే దాని క్యారెక్టర్ అదే అంటే ఇది ఏమే అనుకున్నారు లేదు, అలాగే బాగా యాక్ట్ చేసింది అనేది నా ఉద్దేశం. నిజంగా హానెస్ట్గా గుండె మీద చేసుకు చెప్తున్నాను అనిల్. యాక్చువల్గా నన్ను అడిగి నేను ఫిక్స్ చేశానని ఇందాక మా సాయి ఎవరు అన్నారు, అది నిజం కానే కాదండి. మాకు నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వెల్ విషర్ ఒక ఆయన ఉన్నాడు, నాగరాజు గారు. ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకోకపోతే అన్యాయం అవుతుంది. సడన్గా ఆయన వస్తాడు అంటే ఎంత స్టడీ చేసి అంటే మిగతా విషయాలు నాకు నిజంగా తెలియదు, నిజంగా తెలియదు. ఒకరోజు ఉన్నట్టుండి హాఫ్ ఫేస్ మీద బ్లాక్ వేసుకుని సాయి బొమ్మ నాకు బెంగళూరుకు పంపిస్తే, బాబు ఇదేంటన్నా ఇదేంటే, అదొక అద్భుతమైన క్యారెక్టర్ సార్, చాలా బాగుంది ఆ పాప ఆ క్యారెక్టర్ చేస్తోంది అని అన్నారు. ఆ విధంగా నాకు తెలుసు తప్పితే నేను ఒప్పుకుని ఈ సినిమా చేస్తుంది కాదు. నాగేశ్వరరావు గారు వాళ్ళ అమ్మ, నాగరాజు గారును వాళ్ళ అమ్మ ఒప్పుకుని చేస్తున్నది. నిజంగానే ఒక ఆనందపడవలసిన మీ అందరూ, నేను నా కూతురు కూతురు అని పక్కన పెడితే ఒక ఆర్టిస్టు ఇండస్ట్రీలో, ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఒక ఆర్టిస్టు ఒక సుమన్ కూడా అన్నాడు, ఆ సినిమా చూసి నేను ఫిక్స్ అయ్యానండి. ఎస్ థ్యాంక్స్ టు నాగశ్విన్ అండ్ మా అమ్మాయి ప్రొడ్యూసర్కి, ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకనంటే ఆ సినిమా చూస్తే ఎస్ ఈ పాప ఒక మంచి ఆర్టిస్టు అనిపించే అంత గొప్పగా వాళ్ళు ఆ సినిమాలో పాత్రనిచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ఆ పాత్ర చూసి ఇంత అద్భుతమైన పాత్ర రాసుకుని ఇంత అద్భుతమైన పాత్ర ఆ పిల్లతో చేయిస్తున్నందుకు మరొకసారి సుమన్కి నేను థ్యాంక్స్ అంటే హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ 100% క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ. నాకు తెలుసు సినిమాలో, అనిల్కి తెలుసు సినిమాలో ఎవరెవరి పార్ట్ ఎంత ఇంపార్టెంటో. చాలా బాగా చాలా కాలం అంటే ఇప్పటికి 42 సంవత్సరాలుగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాను నాకు తెలుసు. అందుకని పేరు పేరు నా మ్యూజిక్ వారికి కానీ రచయితలకు కానీ లేకపోతే డ్యాన్స్ మాస్టర్ కానీ హీరోకి కానీ అందరికీ కూడా హృదయపూర్వక అట్లాగే డిఓపీలకు కానీ మీ అందరికీ కూడా మీ పార్ట్ బాగా చేస్తేనే నేను ఎప్పుడు సినిమాలో లేడీస్ టైలర్ నేనే పొర్రపాటును కూడా అనుకోవాలి నేను ఎప్పుడు. దానికి ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది కష్టపడితే తప్ప, ఆఖరికి చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా సక్సెస్ అయితే తప్ప సినిమా బాగుండదు అని నమ్మేవాళ్ళు నేను ఒకడిని. తప్పకుండా ఎర్ర చీర, ఇది మామూలు చీర కాదు, అద్భుతం. రంగుల్లో ఎరుపు ఎలాగో సినిమాల్లో ఎర్ర చీర అంత గొప్పగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.